ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ దే హ్యావ్ టు ట్రై టు రెడ్యూస్ వెయిట్. వెయిట్ రెడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి సమ్టైమ్స్ మెన్స్ట్రుల్ సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యి ఎగ్ రిలీజ్ జరగచ్చు. అలా కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి దే హ్యావ్ టు గో టు ద ఫిజిషియన్, దే హ్యావ్ టు గెట్ అ స్కాన్ డన్. స్కాన్ చూసుకొని వాళ్ళకి ఎగ్ రిలీజ్ జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ జరగట్లేదు అనుకుంటే ఎగ్ రిలీజ్, ఎగ్ పెరగడానికి కోసం ఫస్ట్ మాత్రలు వాడి ఎప్పుడు ఎగ్ రిలీజ్ జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. పీసీఓడి ఉండే వాళ్ళకి ఎగ్ రిలీజ్ కష్టమవుతుంది కాబట్టి దే నీడ్ హెల్ప్. వాళ్ళకి కొంత ఒక 5 రోజులు డ్రగ్స్ ఇవ్వడం, అవసరమైతే ఇంజెక్షన్స్ కూడా పడతాయి. సో చాలామందికి ఆల్మోస్ట్ ఇలా పీసీఓడి కండిషన్ వాళ్ళకి ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేస్తాం, మాతల్లిచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేలా చేసి కలమంటాం. ఇన్ కేస్ న్యాచురల్గా అవ్వకపోతే 3-6 సైకిల్స్ చేస్తారు. న్యాచురల్గా అవ్వకపోతే నెక్స్ట్ దే హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ట్రీట్మెంట్, ఐయుఐ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఈ పీసీఓడి ప్రాబ్లంతో కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు ఈ పీసీఓడికి సంబంధించిన మెడిసిన్స్ అప్పుడప్పుడు కావాలి, అవసరం వస్తే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసుకుంటూ లేటర్ ఆన్ ఇన్ స్టేజెస్లో ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే లేటర్ ఆన్ అదర్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజెస్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.